Hi, welcome to TollyTube. ఇంట్లో ఖాళీగా ఉంటూ బోర్ కొడుతూ ఉంటే అందరూ చేసే పని ఏంటయ్యా అంటే వెంటనే టక్కున చెప్పేస్తాం ఇంకేముంది టీవీ ఆన్ చేసుకుని రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తూ ఏమాత్రం బోర్ కొట్టకుండా బాగా ఎంజాయ్ చేస్తాం అంటారు. అలా రకరకాల ప్రోగ్రాంలతో బుల్లితెర ఇండస్ట్రీ ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తూ మొత్తానికి బాగా బిజీగా కూడా పెడుతుందని చెప్పాలి. ఇక వీటన్నిటిలో అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయి. ఇక డైలీ టీవీ సీరియల్స్ విషయానికి పక్కన పెడితే ఎక్కువగా అందరూ చూస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటయా అంటే ఎంటర్టైన్మెంట్ షోస్. అవేనండి, డాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు, రియాలిటీ షోస్ కావచ్చు, ఇంకా చెప్పాలి అంటే కామెడీ షోస్. అవును, కామెడీ షోస్ తో ఇప్పుడు ప్రేక్షకులందరూ బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. ముఖ్యంగా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్తూ ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్విస్తున్న ఏకైక కామెడీ షో ఏదయ్యా అంటే అందరూ టక్కున చెప్పేది ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్. ఇదే ప్రోగ్రామ్ ని బేస్ చేసుకుని ఆ తర్వాత మిగతా ఛానల్స్ లో కూడా ఇలాంటి కామెడీ షోలు వస్తున్నప్పటికీ ఈ షోకు ఉన్న క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంతా కాదు. రకరకాల స్కిట్లతో రకరకాల కమేడియన్స్ తమదైన కామెడీ టైమింగ్ తో పంచ్ డైలాగ్స్ తో ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులందరినీ పొట్ట చిక్కలయ్యేలాగా నవ్విస్తూ ఉంటారు. టీవీల ముందు కూర్చొని ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అలా ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించడానికి ఈ షోకి వచ్చే కమేడియన్స్ చాలా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా మనందరికీ నచ్చే ఫేవరెట్ కమేడియన్స్ ఎందరో ఉన్నారు. ఇక ఇందులో కొంతమంది అయితే సిల్వర్ స్క్రీన్ మీద కూడా నటించే అవకాశాన్ని అందుకున్నారు. నిజానికి జబర్దస్త్ షో ఎందరో కమేడియన్ల లైఫ్ ని మలుపు తిప్పిందనే చెప్పాలి. అలా తన లైఫ్ ని మలుపు తిప్పిందని ఈ రోజు తాను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణమే జబర్దస్త్ షో అని అంటున్నాడు మనందరినీ కడుపుబ్బా నవ్వించే మన జబర్దస్త్ నరేష్. ఈ రోజు నరేష్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక నరేష్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఇతడు వరంగల్ జిల్లాలోని జనగాంలో పుట్టి పెరిగాడు. చదువు పెద్దగా అబ్బలేదు. ఇక ఏదైనా పని చేసుకోవాలి అన్నట్లుగా ఎలాగైనా సరే బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టాలి అంటూ జనగాం నుంచి హైదరాబాద్ కి వచ్చాడు. అప్పట్లో ఈటీవీలో ప్రసారమవుతున్న డి ఛాంపియన్ షో ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఇక ఆడిషన్స్ కోసం హైదరాబాద్ కు వచ్చిన నరేష్ కి జబర్దస్త్ కామెడీ షో ఆడిషన్స్ లో పాల్గొనే అవకాశం సునామీ సుధాకర్ ద్వారా రావడం జరిగింది. ఇక సునామీ సుధాకర్ ఇతనిలోని టాలెంట్ ని గుర్తుపట్టి చూడటానికి చాలా బాగున్నాడు, ఎంతో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాడు, పైగా ఈ ఎంతో కామెడీగా మాట్లాడుతున్నాడు, ఇతన్ని కామెడీ షోలో ఎందుకు తీసుకోకూడదు అంటూ నరేష్ ని ఎంకరేజ్ చేసి జబర్దస్త్ కామెడీ షో ఆడిషన్స్ కి పంపించాడు. అలా ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి జబర్దస్త్ షో ద్వారా మన ముందుకు రావడం జరిగింది. మొదట్లో చలాకీ చంటి టీమ్ లో పనిచేశాడు. ఇక ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ తో కలిసి పొట్ట చెక్కలయ్యేలాగా నవ్విస్తున్నాడు. జబర్దస్త్ కామెడీ షోలో అతి కీలకమైన కమేడియన్స్ లో ఇప్పుడున్న వాళ్ళలో ఎవరయ్యా అంటే అందరు టక్కలు చెప్పేది నరేష్ గురించే. నరేష్ లేని కామెడీ షోని ఊహించుకోవడం కష్టం. చూడటానికి చిన్నగా కనిపించినప్పటికీ తనదైన కామెడీతో పంచ్ డైలాగ్స్ తో నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తూ ఉంటాడు. చిన్నపిల్లల్లా కనిపిస్తున్న నరేష్ వయసు ఎంతో తెలిస్తే మీరందరూ నోరెళ్ళ పెట్టవలసిందే. ఇతడి వయసు 22 ఏళ్ళు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాల నిజం. చూడటానికి చిన్నపిల్లల్లా కనిపిస్తాడే కానీ ఇతడే ఇతడి కుటుంబానికి పెద్ద. తండ్రి డ్రైవర్ మరియు తల్లి హౌస్ వైఫ్. ఇనికి ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇప్పుడు అందరూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. త్వరలోనే తాను ఒక పెద్ద ఇల్లు కూడా కొనబోతున్నామని చెప్పుకొచ్చాడు. ఇక ఈ రోజు ఇలా ఇంత హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయడానికి కారణమే జబర్దస్త్ షో అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తనకంటూ సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందని, తాను బయటికి వెళ్తే అందరూ గుర్తుపడతారని, ఆటోగ్రాఫ్స్ అడుగుతారని, తన కామెడీ షోస్ చాలా బాగున్నాయని, మనను అందరినీ బాగా నవ్విస్తాను అని చెప్పుకొచ్చాడు ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఏది ఏమైనప్పటికీ ఈ షో ద్వారా తన లైఫ్ ఏం మారిపోయిందని ఎంతో హ్యాపీగా చెప్పుకొచ్చాడు నరేష్. నరేష్ కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోస్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.